హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత లైఫ్ స్టైల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా నేను పరమాన్నం ఏం తయారు చేయలేదండి. ఆ రోజు సగ్గుబియ్యం పాయసం లాగా చేశాను. ఇంకా ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఒక బౌల్ సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యం ఎంత తీసుకున్నామో దానికి 2 కప్పులన్నర వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఇంకా మూత పెట్టి విజిల్ పెడుతున్నానండి. 2 నుంచి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా అది పెట్టిన తర్వాత పులిహోర కోసమని మామిడికాయ పులిహోర తయారు చేస్తున్నాను. దానికోసమని రైస్, ఇంకా కర్రీస్లో కూడా రైస్ అని 2 కలిపి పెట్టేశాను. ఇంకా ఒకవైపు అయితే మిల్క్ పెట్టానండి. పాయసానికి పాలు కావాలి కదా, ముందే కాచి పెట్టుకొని అందులో వేసుకుంటాను. ఇంకా ఇవి పెట్టాను గ్యాస్ పైన. పెట్టిన తర్వాత ఇది విజిలు రైస్ ఉడికే లోపల, పాలు కాగే లోపల గుమ్మానికి పసుపు రాసుకుందామని వెళ్ళానండి. ఇంకా గుమ్మంకి పసుపు రాస్తున్నాను. రాసిన తర్వాత ఇంకా కుంకుమ బొట్టు పెట్టి ఇంకా ముగ్గు వేస్తానండి. ఇంకా మార్నింగ్ టైం కాబట్టి ఫాస్ట్గా చేయాలి. అందులో ఎండ బాగా వస్తుంది. మా వాళ్ళకి ఇంకా మార్నింగే ఆకలి అవుతూ ఉంటుంది కానీ అందుకనే ఫాస్ట్గా చేస్తున్నానండి. ఇక్కడ ఇంకా ముగ్గు వేస్తున్నాను. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే లైక్ చేసి కమెంట్ చేయండి. కమెంట్ సెక్షన్లో కింద కమెంట్ చేయండి. ఇంక ఇలా గుమ్మం పైన సైడ్ అంటే ఇలా ముగ్గు వేసిన తర్వాత మధ్యలో ఫ్లవర్ లాగా వేస్తానండి. వేసిన తర్వాత ఇంకా కింద స్టెప్ లాగా ఉంటుంది కదా, గుమ్మం దగ్గర ఉన్న స్టెప్ పైన కూడా ముగ్గు వేసుకుంటానండి. ఇంకా మనం పూ చేసేదానికంటే ముందుగా అయితే ఫస్ట్ గుమ్మానికి ఇలా పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని ముగ్గు వేసిన తర్వాత, ఇంటి ముందులో ముగ్గు వేసిన తర్వాతే పూ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మంచిది కూడా. ఇంక ఇలా ముగ్గు వేశాను, స్టెప్ పైన వేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని ముగ్గులు వచ్చినా టయానికి గుర్తురావండి. ఏదో ఒకట్లే అని వేస్తాము. అందరు అలానే ఉంటారనుకుంటా తెలిసి, ప్రీ ప్లాన్గా ఉంటే ఓకే. ఇంక ఇలా ముగ్గు వేశాను. వేసిన తర్వాత గుమ్మానికి ఇంకా ఫ్లవర్స్ పెట్టి లోపలికి వెళ్ళిపోతున్నానండి. ఇంకా వెళ్ళిన తర్వాత ఈ లోపల ఫ్లవర్స్ తెంపుకొని వద్దాం పూజ చేయడానికి అని ఇంకా పైకి వెళ్తున్నాను. చామంతి పూలు పూస్తున్నాయని చూపించాను కదా, ఇంకా అవే తెంపుకుందామని వచ్చాను. అవి తెంపిన తర్వాత ఇంకా ఆ రోజు పప్పు ఉండుదాంలే అని బచ్చల కూర కూడా ఉంటే తెంపుతున్నానండి. కింద కూడా ఉంది తీగ గార్డెన్లో, ఇంకా దానికి దీనికైతే సరిపోతుంది. ఇంకా మా చెట్లు అండి ఇవి. ఎండ బాగా ఉంది ఆ రోజు, ఇంకా మార్నింగే. ఇంకా దిగేసి గార్డెన్లోకి వెళ్ళాను. ఇంటి ముందులా చూడండి, ముగ్గు వేశాను. ఎండకి సరిగా కనిపించిన కూడా కనిపించట్లేదు. బాగా వస్తుంది ఎండ. గార్డెన్లో చూపిస్తానండి మా ఫ్లవర్స్ని. ఇక్కడ చామంతులు పూస్తున్నాయి. అక్కడ మా అమ్మ వాళ్ళు ఇంట్లో చెట్టు తెచ్చాను కదా, అవి ఎన్ని రోజులైనా ఫ్లవర్స్ పూయట్లేదు. ఇక పూయటమేమో తీసేద్దాం అనుకున్నాను కానీ పూస్తున్నాయండి. ఇప్పుడు బాగానే 2 కలర్స్ పూస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. అవి కూడా ఒక్కొక్క పూలు అయితే బంతి పూలు ఉన్నట్టున్నాయండి పెద్దగా. ఇంకా అవి తెంపాను. తెంపిన తర్వాత బచ్చల కూర కింద చెప్పాను కదా, బచ్చల కూర కూడా తెంపుతున్నానండి. ఇంకా తెంపిన తర్వాత ఇంకా గుమ్మానికి మామిడాకులు కట్టాలి కదా, మామిడాకులు కూడా ఇంకా తెంపుతున్నాను ఇక్కడ. చూస్తుండగానే మా మామిడి చెట్టు పెద్దగా అయిపోయిందండి. ఇంకా దాని చెట్టువే ఇంకా దీనికోసమని పెట్టాము. ఎప్పుడన్నా గుమ్మానికి కట్టుకోవడానికి కానీ పూజలప్పుడు కానీ ఉపయోగపడుతుందని చెట్టు పెట్టామండి. ఇంకా మామిడాకులు తెంపాను. తెంపిన తర్వాత ఇంకా ఫ్లవర్స్ అవి ఉన్నాయండి, చూపిస్తాను. ఇంకా వేరే చెట్టు చామంతిది కూడా అయింది, పెద్దగా అయిపోయాయి చాలా, అన్ని మొగ్గలే. ఇంకా జామ చెట్లు చూడండి, జామ చెట్టుకి కాయలు కాస్తున్నాయి. ఇంకా కరివేపాకు చెట్టు ఎట్టకేలకైతే బతికిచ్చాను, 2 చెట్లు వేసాను మంచిగా వచ్చాయి.
ఇంకా వచ్చిన తర్వాత టమాటా మొక్కలు ఇవి మొన్న వేసాను చూపించాను కదా, కాయలు కాస్తున్నాయండి. అవి కూడా మల్లెపూ ఒక్కటే వేసింది మొగ్గ, కనకంబరాలు, మందార పూలు ఇంకా పూస్తూనే ఉన్నాయి మన గార్డెన్లో. కొన్ని పూలు పూసిన తర్వాత ఇంకా అన్నీ తెంపాను, వెళ్ళాను ఇంకా లోపలికి. రైస్ ఉడికిపోయింది, ఇంకా ఇది కూడా స్వీట్ది కోసం అని సగ్గుబియ్యం పెట్టాను కండి. 3 విజిల్ వచ్చి విజిల్ పోయిన తర్వాత తీస్తున్నాను. తీసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి గరిట పెట్టి. 10 మినిట్స్లో చేసుకోవచ్చండి ఈ స్వీటు. సగ్గుబియ్యం నానపెట్టలేము అని అనుకోని అవసరం లేదు, సగ్గుబియ్యం నానపెట్టపైన ఇలా కుక్కర్లో పెడితే తొందరగా అవుతుంది. ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే అయిపోతుంది. నేను అదే బౌల్ తోటి హాఫ్ షుగర్ తీసుకున్నాను, హాఫ్ కట్ చేసుకున్నా ఇలా తురుముకున్న బెల్లం తీసుకున్నానండి. కావాలనుకుంటే మొత్తం బెల్లంతోనైనా చేసుకోవచ్చు, లేదా షుగర్తోనైనా చేసుకోవచ్చు. నేను హాఫ్ అది హాఫ్ ఇది వాడాను. ఇంకా కొంచెం దానికోసం పెట్టానండి, ఉగాది పచ్చడి కోసమని. ఇంకా దీనిలో వేసుకున్నాను సగ్గుబియ్యం. దాంట్లో వేసిన తర్వాత మొత్తం కలిసిపోయేలా కలుపుకున్నాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించానండి, ఇది కొంచెం మెల్ట్ అయ్యే లోపల. నేను దీనికోసమని ఒక చిన్న కళాయిలో దాంట్లో కొంచెం 2 స్పూన్ల నెయ్యి వేశాను. నెయ్యి వేడైన తర్వాత కొబ్బరిని, జీడిపప్పుని, కొబ్బరిని చూడండి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. కొంచెం కాజు కూడా వేశాను. వేసి అవి కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు వేసి ఇలా వేయించుకున్న తర్వాత దాన్ని ఈ స్వీట్లో వేసుకుంటానండి. చాలా బాగుంటుంది, ఈ సమ్మర్ కదా, చాలా మంచిది కూడా, హెల్త్కి చలవ చేస్తుంది, చాలా మంచిది. సగ్గుబియ్యం ఇట్లా తింటే చాలా మంచిదండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేశాను. కొంచెం ఇంకా కాజు, కొబ్బరి, కిస్మిస్లు వేయించినవి ఉన్నాయి కదా, అవి వేస్తున్నాను. మీకు ఇందులో ఇంకా కొబ్బరి ఇష్టం లేకపోతే కాజు, కిస్మిస్లు అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత దీన్ని గ్యాస్ ఆఫ్ చేశానండి. పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత ముందుగానే కాగబెట్టుకున్న పాలు చల్లారిపోయి ఉంటాయి కదా, అవి 1 లోటాలో తీసుకొని వేసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పాలు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసే ఉంటుంది కాబట్టి అంతేనండి స్వీట్ రెడీ. చాలా సింపుల్గా చేసుకున్నాం కదా, ఇలానే ఈ సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసి చూడండి ఒకసారి. ఇంకా అది అయిపోయిన తర్వాత పప్పుకి పెడుతున్నానండి. బచ్చల కూర తెంపుకొని వచ్చాను కదా, ఇంకా ఒకవైపు ఆ కుక్కర్ తింపిన తర్వాత ఇంక ఈ కుక్కర్ కూడా పెట్టేద్దామని బచ్చల కూర ఇక్కడ వాష్ చేస్తున్నాను. కందిపప్పు 1-3 గ్లాసులు తీసి వాష్ చేసుకున్నానండి. వాష్ చేసిన తర్వాత అందులోకి కొంచెం బచ్చల కూర వాష్ చేసింది, కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం పౌడర్ ఒకటి మధ్యలో ఉందండి, అది తీసేసాను. కడుగుతున్నప్పుడు ఇందులో తెంపుకొని వచ్చాను కదా, ఉందనుకుంటా తీసేసాను. కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ వేసి ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టాను. 1-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా ఇది విజిల్ పోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. బాగా మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవద్దండి, 1-3 విజిల్స్ పెడితే ఇలా అవుతుంది. ఇంకా మళ్ళీ మనం దీన్ని కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటాం కాబట్టి అప్పుడు ఇంకా మెత్తగా అవుతుంది. ముందే మెత్తగా అయిపోతే అస్సలు బాగోదు పప్పు. ఇంక ఇలా గ్యాస్ పైన అది ఉడుకుతుంటే ఇంకా నేను తాలింపు వేస్తున్నాను. కొంచెం అదే మనం ఇందాక స్వీట్ కోసం వేసిన కళాయింది కదండి, ఇంకా అందులోనే 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. అందులోకి పోపు గింజలు, కరివేపాకు, ఆనియన్స్, ఎండుమిర్చి అన్నీ వేసి వెల్లుల్లిపాయలు కూడా 4 దంచి వేసుకున్నానండి. ఇంక ఇది పోపు, కొంచెం పసుపు వేసుకున్నాను. పోపు వేగిన తర్వాత పప్పులోకి కలుపుకోవడమే, ఇంకా అంతేనండి. బచ్చల కూర పప్పు రెడీ. నా ఫేవరెట్ అండి, చాలా బాగుంటుంది. ఇంకా ఒకసారి పోపు అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఇంకంతేనండి పప్పు రెడీ, బచ్చల కూర పప్పు రెడీ. ఇంకా లాస్ట్లో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. నేను సరిపోలేదు, 1 టేబుల్ స్పూన్ వేసి కలుపుకొని ఇంకా ఆఫ్ చేసుకోవడమేనండి గ్యాసు. అంతేనండి బచ్చల కూర పప్పు రెడీ. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 1 మామిడికాయ తీసుకున్నాను. ఇది పక్కన అంకుల్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి అదే మామిడికాయని. ఇంకా ఏం చేశానంటే పైన పొట్టు తీసి పెట్టుకున్నాను. దీన్ని పచ్చడికను దీంతోనే పులిహోర రెండు చేస్తున్నాను. దీంతో ఇలా తురుము పెట్టుకుంది అయితే పులిహోర చేయడానికండి, మామిడికాయ పులిహోర చేయడానికి. ఇది సన్నగా కట్ చేసింది పచ్చడికి, ఉగాది పచ్చడి కోసమని. ఇప్పుడు నేను పులిహోర కోసమని అన్నం ఉడికించి పెట్టుకున్నాను కదండి, అది 1 బౌల్లోకి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పోపు వేస్తున్నాను. దాని పులిహోరలోకి పోపు వేయాలి కదా,
మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఒక రెండు గుప్పిళ్ళు పల్లీలు వేసుకున్నానండి. అవి కూడా వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఇంకా ముందుగానే తురిమి పెట్టుకున్న అది మామిడికాయ ఇది ఉంది కదండి, అది వేసుకున్నాను. ఇలా పోపులో కావాలంటే వేసుకోవచ్చు, పోపులో కాకుండా డైరెక్ట్గా రైస్లో వేసుకునైనా కలుపుకోవచ్చు. నేను అన్నీ పోపులోనే వేస్తానండి, ఒక్కసారి రైస్లో వేసి కలుపుకోవచ్చు. ఇంక ఇలా పొడి పొడిగా ఉడికించుకున్న అన్నంలోకి ఇంకా మొత్తం వేసేయద్దు, మీకు క్వాంటిటీ చూసి వేసుకోండి, లేకపోతే పులిహోర పుల్లగా అయిపోతుంది. ఫస్ట్ కొంచెం తీసి సైడ్కి కలుపుకున్న తర్వాత మళ్ళీ సరిపోతే అప్పుడు వేసుకోండి. అంతేనండి, మామిడికాయ పులిహోర రెడీ. అది చేసి పక్కన పెట్టేశాను, సాల్ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వడకని నానపెట్టానండి మార్నింగ్ లేవగానే, ఇంకా అది నానింది. వాష్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను, అందులోకి నాలుగు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, చిన్న అల్లం ముక్క, కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా, కొంచెం బరక బరకగా, మెత్తగా కాదండి బరక బరకగా పట్టుకొని పక్కన పెట్టాను. పెట్టిన తర్వాత ఈ లోపల ఆయిల్ వేడయిందండి. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఇంకా మిక్సీ పట్టాను, అది పెట్టిన తర్వాత ఇంకా వడలు వేస్తున్నాను. ఇక్కడ నాకు ఎక్కువగా రాంది అయితే వడలేనండి, అస్సలు ఎంత ట్రై చేసినా రావు ఎప్పుడు, ఏమో అలా అలా వచ్చాయి, అంత పర్ఫెక్ట్గా అయితే రావు. అన్నీ చేస్తాను కానీ ఈ వడల మట్టికి అస్సలు రావు. ఇప్పుడే కొంచెం ఫస్ట్లో అయితే ఇవి కూడా రాకపోయేది, పునుగుల్లాగా వేసేదాన్ని. ఇప్పుడైతే ఓకే, పర్ఫెక్ట్గా అయితే రాదు కానీ కొంచెం బాగానే వేస్తున్నాను. ఇంకా చేశాను, వడలు వేసిన తర్వాత ఇది ఒక ప్లేట్ టిష్యూ పేపర్ వేసుకొని ఇంకా అందులో వేసుకుంటున్నాను. అంతేనండి వడలు రెడీ, ఏమనుకోకండి ఇలా వచ్చాయని. ఇంకా నాకు రానిది ఏంటి అంటే వడలే అండి, ఎందుకో రావు, ఎంత ట్రై చేసినా రావు. ఇంకా ఆ రోజు వచ్చాయి, ఇలా వచ్చాయి అంతే. ఇంకా చేశాను, కొంచెమే చేశానండి, మిగతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. సాయంత్రం వేడివేడిగా మళ్ళీ వేసి తింటారులే అని చింతపండును ముందే నానబెట్టుకొని ఇలా వాటర్ లాగా తీసుకున్నానండి. అందులోకి కట్ చేసి పెట్టుకున్న సన్నగా మామిడికాయ ముక్కలు, కొంచెం బెల్లము, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొంచెం పుట్నాల పప్పు, కొంచెం వేపు, ఇంకా అన్నీ రుచులు కలిసేలాగా వేసుకోవచ్చు. కారం బదులు మిరియాల పొడి వేసుకోవచ్చు అండి, మిరియాల పొడి వేస్తే మా పిల్లలు తినరు, ఇంకా అయినా మాకు కారమే అలవాటు. ఇలా ఇంకా చేశాను, ఉగాది పచ్చడి పక్కన పెట్టానండి. ఇంకా రైస్ అది పప్పులోకి, ఇంక ఇది పులిహోర, మామిడికాయ పులిహోర, ఇది పప్పు, ఇంకా స్వీట్ తయారు చేశాను కదా అది, ఇంకా వడలు, ఇంకా ఉగాది పచ్చడి, ఇంకా అంతేనండి నేను ప్రిపేర్ చేసినవి. ఇంకా చేస్తానన్నాను కానీ మా వారు మా పిల్లలు అయితే వద్దన్నారు, ఇంకేమీ వద్దు ఇవి చాలు మమ్మీ అని. ఇంకా నేను పూజ చేద్దామని మా వారు ముందు రోజే కొన్ని ఫ్లవర్స్ తెచ్చారండి, అవి ఇంకా మా గార్డెన్లో పూసిన పూలు అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను. నేను ఈ లోపల దేవుడికి పూజ చేస్తుంటాను, మీరు మామిడి ఆకులు గుమ్మానికి కట్టేయండి అంటే ఇంకా మా వారు మా చిన్నబాబు కడుతున్నారు ఇక్కడ. నేను ఇంకా దేవుడికి ఇక మా పెద్ద బాబు పని చేయట్లేదు అనుకోకండి, తనే వీడియో తీస్తున్నాడు, అంత షేక్ షేక్ చేస్తుంటాడు వీడియోని. ఇంకా గుమ్మానికి కట్టేస్తున్నారు మా వారి ఇక్కడ. ఇంకా నేను ఇక్కడ పూజ చేస్తున్నానండి. ఇంకా ఆ రోజు మార్నింగే లేవగానే పటాలన్నీ తూడ్చేసి పూసామాను అవి కడిగేసి ఇంకా మొత్తం నీట్గా పెట్టుకున్నానండి. తర్వాతనే ప్రసాదం అయి తయారు చేశాను. ఏం పండగ కానీ చాలా పని ఉంటుందండి ఆ రోజు మొత్తం. ఇంకా పూజ చేశాను, ఇంకా నేను ఒక్కదాన్నే కాదులేండి, మా పిల్లలు మా వారు కూడా మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా మా ఉగాది సెలబ్రేషన్స్ మీకు నచ్చాయా, ఎలా ఉన్నాయో, నచ్చితే కనుక కమెంట్ చేయండి, మీరు ఎలా జరుపుకున్నారో నాకు కింద కమెంట్ చేసి లైక్ చేయండి. ఇంకేనండి మా ఉగాది సెలబ్రేషన్స్.
ఇంకా మా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారండి, ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకా 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు, సండే టు మళ్ళీ సండే వరకు ఇచ్చారు. మండే నుంచి స్కూల్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది నాకు, వీడియోస్ కూడా సరిగా తీయట్లేదు. ఇంకా కలిసినప్పుడు ఇలా తీస్తున్నాను. నాకు ఇలా ఫ్లవర్స్ తోటి మంచిగా పూజ గదిని ఇలా డెకరేషన్ చేసుకోవాలంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం కూడా. ఇలానే చూసుకుంటూ ఉంటాను ఆ రోజు, చాలా బాగా అనిపిస్తుంది. మామిడాకులు ఇంకా వేపమండలు ఒకటి ఉంటే అవి కూడా పెట్టాను, చాలా బాగా అనిపిస్తుంది అండి డెకరేషన్ చేసుకుంటే. ఫ్లవర్స్ తోటి ఎన్ని ఫ్లవర్స్ పెడితే అంత బాగా అనిపిస్తుంది పూజ గది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ పచ్చడి తింటున్నారు. మా చిన్నోడికి అస్సలు ఇష్టం ఉండదు, వాడు ఫేస్ చూడండి ఎట్ట పెట్టాడు, చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. మా పెద్ద బాబుకి చాలా ఇష్టం ఉగాది పచ్చడి అంటే, చాలా చాలా ఇష్టం. ఇంకా వాడు నిన్నటి నుంచే ఉగాది పచ్చడి చేస్తావు కదా మమ్మీ అని అంటున్నాడు. ఇంకా ఉగాది పచ్చడి ఇక్కడ టేస్ట్ చేసామండి మేము, తిన్నది కూడా షూట్ చేసాము, చేసాం అనుకున్నాం కానీ అది వీడియో ఆన్లో పెట్టకుండా తీసాను అనుకుంటాను. ఇంకా వీడియో రన్ అవ్వలేదండి, ఇంకా అది నేను తీయలేదు. ఇంకా మేము లాస్ట్లో దిగిన ఫొటోస్ యాడ్ చేస్తున్నానండి, ఇవేనండి ఇంకా మేము దిగిన ఫొటోస్. ఇంకా మీలో ఎవరైనా మా ఫెస్టివల్ ఉగాది ఫెస్టివల్ మేము ఎలా జరుపుకున్నామో, మాది ఎలా ఉందో నచ్చితే మటుకి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ శ్రీలత.